ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే ఇండివిజువల్ హౌస్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్, G+1 అన్నమాట. అండ్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఉంది. యాక్చువల్గా 2 హౌసెస్ అయితే, ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది, ఇంకా సెకండ్ హౌస్ ఉందన్నమాట. ఇది G+1, ఈచ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది. అండ్ 135 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్. ఇదంతా మనకి హాలు ప్లస్ డైనింగ్ వచ్చింది. ఇదేమో కిచెన్ అవుతుంది. ఓకే, కిచెన్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. అండ్ సపరేట్ వాష్ ఏరియా వచ్చినట్టుంది. ఇక్కడ కూడా మనకి డోర్ ఇచ్చాడు. అయితే సపరేట్ వాష్ ఏరియా, గ్రిల్స్ అయి పెట్టేసి సపరేట్ వాష్ ఏరియా అన్నమాట ఇదంతా. ఓకే, ఇదేమో పూజా రూమ్ ఇక్కడ ఇచ్చాడు అన్నమాట. కిచెన్లోనే ఇచ్చాడు పూజా రూము. చూస్తున్నారు కదా, ఇదమ్మా డైనింగ్ ఏరియా అవుతుంది ఇదంతా. ఇదేమో హాల్ అవుతుంది. సన్గ్లాస్ వుడ్ది అయితే కబోర్డ్స్ అయితే రెడీ చేసేసారు సన్గ్లాస్ వుడ్తో. అండ్ మనకి హాల్ అయితే ఫుల్ హాల్ వచ్చింది, ఇదంతా హాల్ అన్నమాట. ఇది 135 గజాల్లో ఉందండి హౌస్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. అండ్ రెడీ టు మూవ్లో ఉంది. అండ్ విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్తో కూడా కలిపి. ఓకే, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ ఫుల్లీ కబోర్డ్స్తో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసేపటికి మనకి టాయిలెట్ అవుతుంది, మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ అన్నమాట. హౌస్ అయితే ఫుల్ రెడీ అయిపోయింది. అండ్ రెడీ టు మూవ్లో అయితే ఉంది హౌస్ అయితే. ఇదేమో సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. సెకండ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వలేదు, బయట వైపు ఇచ్చాడు టాయిలెట్. ఇదంతా సెకండ్ బెడ్రూమ్. ఓకే, ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా చాలా స్పేషియస్గా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ తాడిగడప లొకేషన్లో ఉంటుంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ తాడిగడప లొకేషన్. అండ్ అక్కడ బాత్రూమ్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ విత్ కబోర్డ్స్తో కలిపి ఇదైతే ఎల్ షేప్ వచ్చిందన్నమాట హాలు. అక్కడ కింద మనకి పార్కింగ్, కార్ పార్కింగ్ పోతుంది కాబట్టి స్పేస్ తగ్గింది. ఇదైతే చక్కగా స్పేషియస్గా వచ్చింది, ఎల్ షేప్ వచ్చిందన్నమాట హాల్ అయితే. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. 135 గజాల హౌస్ కదా, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది హౌస్ అయితే. ఇక్కడ మనకి ఆర్చ్ లాగా ఇచ్చి కిచెన్లోకి వెళ్ళడానికి కింద ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చారు పూజా రూమ్. ఇది అంతా ఫుల్లీ కబోర్డ్స్తో రెడీ చేసేసారు. దీనికి కూడా సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది. అండ్ మాడ్యులర్ కిచెన్ ఇచ్చాడు. ఇదైతే ఎల్ షేప్ హాల్ వచ్చిందన్నమాట, చాలా స్పేషియస్గా ఎల్ షేప్ హాల్ వచ్చింది. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ గుమ్మాలు పెట్టాడు. మెయిన్ డోర్ వచ్చేసేపాటికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. అండ్ కింద చూసినట్టే ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, సేమ్ కొలతలతో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. అయితే మార్బుల్ యూస్ చేశాడు, ఫ్లోరింగ్ అయితే మార్బుల్ యూస్ చేశాడు. ఓకే, అండ్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్కి అటాచ్ లేదు, ఇది బయట వైపు కామన్ ఇచ్చాడు అన్నమాట. ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా ఇదంతా సన్గ్లాస్ వుడ్ యూస్ చేశాడండి. ఫ్లోర్ మనకి కబోర్డ్స్ అయితే మొత్తం సన్గ్లాస్ వుడ్ యూస్ చేశారు. అండ్ హౌస్ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది లుక్ అయితే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇండివిజువల్ హౌస్, 135 గజాల్లో ఉన్న G+1 ఇండివిజువల్ హౌస్. ఇది 1.25 చెప్తున్నారు ప్రైస్ అయితే, 1 crore అన్నమాట బడ్జెట్ వచ్చేసి. సైట్లీ నెగోషియబుల్, కావాల్సిన వాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. ఇది తాడిగడప లొకేషన్లో ఉంటుంది.
ఈస్ట్ ఫేసింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ రోడ్డు కూడా తార్ రోడ్డు 40 ఫీట్ రోడ్ వేస్తాడు. తార్ రోడ్ వచ్చేసి సిఐడి అప్రూవల్ ప్లాన్ అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇండివిజువల్ హౌస్ చూసే వాళ్ళు అయితే దీన్ని అప్రోచ్ అవ్వచ్చు. హౌస్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఒక హౌస్ అయిపోయింది, ఇంకో హౌస్ ఉంది, పక్కన కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. రెడీ టు మూవ్ ఉంది. ఫ్యామిలీస్ కూడా ఉండడానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఏరియా అయితే. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.